హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్కింగ్ వీడియోస్ ఈరోజు వీడియోలో మనము రేపు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సైకో టెస్ట్కి స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్కి వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కొంత మోటివేషను కొంత ఐడియా ఇంకా చాలామందికి అసలు ఎగ్జామ్ మీద మీకు కొంచెం అవగాహన కూడా లేదు ఓకేనా అందుకనే మన తెలుగు వాళ్ళు స్టేషన్ మాస్టర్గా అవ్వలేకపోతున్నారు ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై కాలేకపోతున్నారు కాబట్టి ఈ వీడియోలో కొంత ఎగ్జామ్ గురించి చర్చించుకుందాము కొంత మోటివేషన్ కూడా ఇస్తాను కొంత డిజెంకరేజ్మెంట్ కూడా ఉండిద్ది మీకు విషయాలు తెలియటం వల్ల ఎందుకంటే మీ యొక్క ప్రాక్టీస్ విధానం అలా ఉంటుంది కాబట్టి ఓకే చివరిదాకా చూడండి మీకు డిజెంకరేజ్ అయినా ఎంకరేజ్ అయినా ఏదైనా మీ మంచికే ఈ యొక్క వీడియో పెడుతుంది కాబట్టి ఓకేనా అసలు ఫస్ట్ ఎగ్జామ్కి మీరు అన్ని సర్టిఫికేట్లు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని చూసుకోండి ఎగ్జామ్ అయితే బాగా రాస్తారు ప్రిపరేషన్లో ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు సిబిటీ వన్ సిబిటీ టూ కంప్లీట్ చేశారు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే మీకు సిస్టమ్ అలాట్మెంట్ అవటం ఆధారు తంబు ఇవన్నీ తీసుకోవటం అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇక అది మనకు ఒక పెద్ద లెక్కే కాదు కానీ మనం ఎగ్జామ్స్లో చేయాల్సినటువంటి విషయం ఏంటంటే పీస్ఫుల్నెస్గా మైండ్ ఫ్రీగా ఉంచుకోవటం అనేది బిగ్ బిగ్ ప్రాబ్లం అనమాట ఎందుకంటే కొంతమందికి తెలియకుండా టెన్షన్ వచ్చేటువంటి పర్సన్స్ ఉంటారు వాళ్ళకే తెలియదు వాళ్ళకి టెన్షన్ వచ్చిందని ప్రజెంట్ మనం ఇంట్లోనో లేదో మనకు ఒక స్పెషల్ గదిలో ప్రిపేర్ అవుతూ ఉంటాం అవి డిస్టర్బ్ చేయమాకండి ఎందుకు డిస్టర్బ్ చేస్తారు చదువుకుండాంటే నేను చదువుకోవాలి మీరు ఒక గంట సేపు నన్ను కదిలి మాకండి నేను ఇంట్లో చెప్పగలుగుతారు కానీ అక్కడ రియల్ ఎగ్జామ్లో అలా ఉండదు ఓకేనా నీ పక్కనే ఉంటారు వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు అవి మనందరికి తెలిసిందే కానీ సైకో టెస్టు నార్మల్ ఎగ్జామ్ లాగా కాదు ఓకేనా పక్కనోడు కొంచెం డిస్టర్బ్ చేసినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏమనుకుండే అది కొన్ని కొన్ని క్వశ్చన్లు చేయటానికి కాబట్టి ఆ యొక్క డిస్ట్రాక్షన్ నుంచి మనము రావాలన్నమాట అందుకని మైండ్ ఫుల్ పీస్ఫుల్గా ఉంచుకోవాలి ఇంకా డి డిస్ట్రాక్షన్కి మనం లోన్ అవ్వకూడదు అది ఒకటి గుర్తుంచుకోండి ఇవన్నీ ఎగ్జామ్స్లో వాడేటువంటి ట్రిప్ ఇంకా నెంబర్స్ చదివేటప్పుడు కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేసేటప్పుడు కానీ బిగ్ లౌడ్గా మట్టికి చదవమాకండి మీరు చదవటం వల్ల పక్కన వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ అవుతారు వాళ్ళు డిస్టర్బెన్స్ అయితే మీరు కూడా డిస్టర్బెన్స్ అయిపోతారు తెలియకుండా ఓకేనా అలా మీరిద్దరు కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మీ నియర్ సర్కిల్ మీరు ఒక ఆన్ ఆన్సర్ కానీ సమ్ ఆఫ్ ఆర్డ్ నెంబర్స్ ఉంటాయి మీరు ఒకటి మూడు నాలుగు ఐదు వారు వాడు పక్కనోటో చదువుతాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ పదకొండు పన్నెండు ఒక పదిహేడు ఇరవై అనుకుంటే చదువుతారు మీకు ఇరవై ఏడు వాడికి ఇరవై మూడు అనుకోండి వాడు ఆన్సర్ మీరు మీ ఆన్సర్ ఆర్డర్ పెట్టేస్తారు ఎందుకంటే వాడు జరిగింది నీకు కూడా వినిపిస్తూ ఉండేది వాడు ఆన్సర్ నువ్వు నీ ఆన్సర్ వాడు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి మనకి ఐదు టెస్టులు ఉంటాయి కదా ఈ యొక్క ఐదు టెస్ట్ల గురించి చెప్పి తర్వాత ఎంత అటెంప్ట్ ఇస్తే బాగుండుద్ది అనేది చెప్తాను తర్వాత టీ స్కోర్ గురించి చెప్తాను ఓకేనా అసలు మనకి లోయెస్ట్ మార్క్స్ ఎన్న వస్తాయి యావరేజ్ పర్సన్కి వస్తాయి బాగా ప్రిపేర్ అయినటువంటి వ్యక్తికి ఎంత స్కోర్ వచ్చిద్దన్న విషయం చెప్తాను ఇంకా ఎగ్జామ్ టిప్స్ టైము స్పీడు యాక్యురసీ వీటి గురించి కొంత ఐడియా ఇస్తాను ప్రజెంట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ మీరు బ్యాటరీ వన్ చూసినట్లయితే మనకు బ్యాటరీ వన్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి మీరు ట్వంటీ ఎయిట్ క్వశ్చన్స్ చేసిన రియల్ ఎగ్జామ్లో పాస్ అవుతారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు టాప్లోనే పాస్ అవుతారు ట్వంటీ ఎయిట్ అంటే ఓకేనా ఒక ట్వంటీ ఫైవ్ అంటే యావరేజ్గా ఉండిద్ది ఇంకా ట్వంటీ ఫైవ్ బిలో అంటే కొంచెం కష్టమే మెరిట్లు అయితే పోయే ఛాన్సెస్ ఉంటాయి మీకు మంచి మెరిట్ కూడా రావాలనుకుంటే ట్వంటీ ఎయిట్ నుంచి ట్వంటీ ఎయిట్ ప్లస్ క్లాసిఫికేషన్ టెస్ట్ క్వాలిఫై అవగలగాలి ఓకే తర్వాత మనకి ఈ ఆర్డ్ నెంబర్ సంబంధ అన్నమాట వీటిని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొంతమంది థర్టీకి థర్టీ అటెంప్ట్ చేస్తారు ఎగ్జాక్ట్ టైంకి అన్ని క్వశ్చన్లు చూసేస్తారు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ రైట్ అవుతాయి టాపర్స్కి ఓకేనా యావరేజ్ పర్సన్స్ ట్వంటీ ఉంటారు బిలో యావరేజ్ పర్సన్స్ ట్వంటీ బిలో వాళ్ళకి డిస్క్వాలిఫైడ్ అనమాట ఆ రేంజ్లో ఉండిద్ది మీరు ఒక నేను చివరిలో ఒక ట్రిప్ చెప్తాను అది పాటించండి ఇంకా మనకి రెండో ఎగ్జాము షార్ట్ రూట్ టెస్ట్ షార్ట్ రూట్ టెస్ట్ వచ్చేసరికి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఓల్ని ఇప్పుడు నేను చెప్పేది ఎవరికంటే ల్యాప్టాప్లోనే ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఈ విధంగా టాప్లో ఉంటారు మొబైల్లో ప్రిపేర్ అయ్యి డైరెక్ట్ ఎగ్జామ్కి వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారని మన సబ్స్క్రైబర్ లోకేష్ అనేటువంటి బ్రదర్ ఇందాక ఫోన్ చేసి కూడా నాతో చెప్పారు నేను ఆ బ్రదర్ ఫోన్ చేసి నన్ను డౌట్లు అడిగారు డౌట్లు అడిగితే బ్రదర్ మీరు మొబైల్లో రాస్తున్నారు పీసీలో రాస్తున్నారు అని అడిగాను మొబైల్లోనే బ్రదర్ అన్నాడు అతను టెస్ట్ బుక్లో మొబైల్లో రాసినప్పుడు వన్ థర్టీకి స్కోర్ ఇస్తున్నాడు వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ సెవెన్ వస్తున్నాయి కానీ అదే టెక్స్ట్ బుక్ని ల్యాప్టాప్లో రాశాను బ్రదర్ నేను ఈరోజు ఎయిటీ ఏ నైంటీఏ వచ్చినాయి నాకు మైండ్ పోయింది అసలు సేమ్ ఎగ్జాము ఇందులోకి వచ్చేసరికి నాకు అటెంప్ట్ చేయలేకపోయాను అంత టైం కుదరలేదు నేను కనుక ఇట్లాగే మొబైల్లో ప్రిపేర్ అయ్యి డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తే నేను ఖచ్చితంగా డిస్క్వాలిఫై అన్న మాటలు వచ్చినాయి బ్రదర్ దగ్గర ఓకేనా కాబట్టి బ్రదరే చెప్పారు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మంది టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయ్యి ఓన్లీ మొబైల్లో రాసేవాళ్ళు ఖచ్చితంగా పోతారు బ్రదర్ అని బ్రదర్ కూడా కన్ఫర్మేషన్ చేశారు ఇది డిజెంకరేజ్మెంట్ అనమాట మీ అందరికీ ఎందుకంటే మీరు సరైన గైడెన్స్ తీసుకోవాలా మనం ఒక ఎగ్జామ్కి వెళ్తున్నాం అంటే ఫైనల్ స్టెప్లో ఉన్నాం సైకో పాస్ అయితే డివి మెడికల్ పెద్ద కష్టమేం కాదు ఓకేనా కానీ మీరు చేస్తున్నటువంటి నెగ్లెక్ట్ సైకో ఒకే ఒక పాయింట్లో మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఏంటంటే అందరూ ఫెయిల్ అవుతారు సైకో టెస్ట్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మంది ఫెయిల్ అవుతారు ఎందుకు ఫెయిల్ అవుతారు మరి మిగిలిన పాస్ అయిన వాళ్ళు ఎందుకు ఫే ఎందుకు పాస్ అవుతున్నారు ఓకేనా మీరు వాళ్ళు ఫెయిల్ అవడానికి ఏంది మీరు పాస్ అవడానికి కారణాలేంది ఆలోచించండి ఓకే ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యాడంటే వాడు కాడు వాడు కాన్ఫిడెన్స్ సరైన ప్రాక్టీస్ మొబైల్లో ప్రా ప్రాక్టీస్ చేయటం మొబై కానీ ప్రాక్టీ ప్రాక్టీస్ ఎందులో చేయాలి కంప్యూటర్లో పీసీలో చేయాలి ఓకేనా మరి హార్డ్ లెవెల్స్ చేయకుండా మీడియం లెవెల్ చేసుకోవటం లేకపోతే ఈజీ లెవెల్ చేసుకోవటం అందరూ పాస్ అవుతారుగా మనమే ఫే మనమే అదే అందరూ ఫెయిల్ అవుతారు కదా సైకో టెస్ట్ అంటేనే ఫెయిల్ అయిపోతారు ఆరు ఏళ్ళు మంది ఏడు మంది సెలెక్ట్ అయ్యారు అందులో మూడేళ్ళ మంది పోయినా మిగిలిన నాలుగేళ్ళ మందిలో నేను ఉంటాను మనకేం ప్రాబ్లం టెస్ట్ బుక్ ప్రిపేర్ అవుతున్నాము లేదా ఇంక వేరే వేరే ఎగ్జామ్ రాస్తున్నాము ఏ వందలే బా మనం క్వాలిఫై అయిపోతాం అన్న ఫీలింగ్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఓకేనా ఒక టెస్ట్లు ఒక థర్టీ ఫిఫ్టీ టెస్ట్లు రాసి ఏదైనా కొంచెం ల్యాప్టాప్లోనే వితౌట్ పెన్ అండ్ పేపర్తో చేస్తూ మంచి స్కోరు ఓకేనా ఓవరాల్ టీ స్కోర్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ తెచ్చుకుంటూ ఉంటే వాళ్ళు కొంచెం టాప్ లెవెల్లో ఉన్నటువంటి పర్సన్స్ టాప్ హండ్రెడ్లో ఉంటారు రేపు ఎగ్జామ్లో కూడా అలా కాకుండా మొబైల్లో ప్రిపేర్ అయితే చెప్తున్నాను ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మొబైల్లో ప్రిపేర్ అయితే రేపు ఎగ్జామ్ ఎలా రాస్తారో చూద్దాం నేను ఇది ఒక డిజెంకరేజ్మెంటే కానీ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఫోన్ చేసిన వాళ్ళందరికీ చెప్పాను పీసీలోనే రాయండి అని ఓకేనా ఇక మీ ఛాన్స్ మీరు గైడెన్స్ తీసుకోవాలా సరైన గైడెన్స్ ఇది ఇంకా షార్ట్ రూట్ టెస్ట్ షార్ట్ రూట్ టెస్ట్ ఫార్టీకి ఫార్టీ వచ్చే అవకాశాలు ఉంటే మీరు టాపర్స్ థర్టీ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే మీరు కొంచెం యావరేజ్ కన్నా బిలో ఉంటారు థర్టీ ఫైవ్ ఎందుకంటే షార్ట్ రూట్ టెస్ట్ మ్యాక్సిమమ్ అందరూ ఫార్టీకి ఫార్టీ తెచ్చుకునేటువంటి పర్సన్స్ కూడా ఉన్నారు ఓకే మీరు థర్టీ ఫైవ్ అంటే యావరేజ్గా ఉంటారు జస్ట్ ఆలోచించుకోండి షార్ట్ రూట్ టెస్ట్ అలా ఉండిద్దు అలాగే ఇన్ఫర్మేషన్ ఆర్డరింగ్ టెస్ట్ కూడా ఫార్టీకి ఫార్టీ వచ్చేటువంటి అవకాశాలన్నీ రెండింటిలో రెండిట్లో ఒక టూ త్రీ మార్క్స్ తప్పులు పోయినా ఒక థర్టీ ఫైవ్ ఒక థర్టీ ఫైవ్ దగ్గరలో ఉంటే మీరు క్వాలిఫైయింగ్ నేచరు బాగానే ఉండిద్ది ఇంకా పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసరికి మనకి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్కి మ్యాక్సిమం ఒక ట్వంటీ ఎయిట్ క్వశ్చన్స్ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ రైట్ అయితే వాళ్ళు టాపర్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రైట్ అయితే కొంచెం యావరేజ్లో ఉంటారు ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ అంటే డిస్క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది అక్రెసివ్గా పాస్ అవ్వచ్చు అంటే జస్ట్ గేట్లో బార్డర్లో పాస్ అవ్వచ్చు కొంతమంది కొంచెం డిస్క్వాలిఫై అయిపోతారు అది పర్సనాలిటీ టెస్ట్ ఓకేనా ఇది అసలు మనం రాస్తున్నటువంటి ఎగ్జాము ఈ విధంగా ఉండేది మనం ఎక్కువగా మొబైల్లో కన్నా పీసీలో ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే టైం అండ్ స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉండుద్ది అక్కడ ఆప్షన్లు అనేది పెరుగుతూ ఉండిద్ది యాక్చువల్గా ఆప్షన్లు వచ్చేసరికి టెక్స్ట్ బుక్కి రియల్ ఎగ్జామ్లోకి కొంచెం తేడా ఉంది అదేంటంటే షార్ట్ రూట్ టెస్ట్ షార్ట్ రూట్ టెస్ట్లో నేను ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పాను టెన్ ఆప్షన్లు ఇస్తాడు మనకి టెక్స్ట్ బుక్ యాప్లో మీరు పీసీలో రాసినా కానీ ఫైవ్ ఆప్షన్లు ఇచ్చేది కానీ రియాలిటీలో ఒక్కోసారి టెన్ ఆప్షన్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి టెన్ ఆప్షన్లు ఇస్తారు మీరు దాని మీద ప్రాక్టీస్ అవ్వాల్సి ఉండిద్ది ఇది షార్ట్ రూట్ టెస్ట్ ఆప్షన్లు ఇంకా మిగిలిందంతా సేము పర్సనాలిటీ టెస్ట్ టెక్స్ట్ బుక్ అయినా ఏదైనా కొంచెం ఒకేలాగా ఉంటాయి ఇబ్బంది ఉండదు ఇంకా కాత క్లాసిఫికేషన్ టెస్ట్ ఒక్కటే డిఫికల్టీ లెవెల్ పెరిగిద్ది ఓకే ప్రజెంట్ ఇప్పుడు మనం ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ గురించి మాట్లాడుకుందాము క్లాసిఫికేషన్ టెస్ట్ పోలీస్ అనేది టెక్స్ట్ బుక్ కన్నా హార్డ్ లెవెల్లో వచ్చింది ఓకేనా ఇంకా షార్ట్ రూట్ ఇన్ఫర్మేషన్ ఆర్డరింగ్ సేమ్ పెద్ద ఇబ్బంది ఉండదు కాకపోతే షార్ట్ రూట్లో ఆప్షన్లు పెరుగుతాయి టెన్ ఆప్షన్లు ఇస్తాడు మీరు ఫైవ్ ఆప్షన్లు పెట్టుకుని ఇప్పుడు దాకా ఆన్సర్లు రాయటం జరిగింది ఇంకా ఈ సెకండ్ సమ్ అనేది సేమ్ మీకు ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో ఎలా రాశారో టెక్స్ట్ బుక్ కూడా అలాగే ఇచ్చాడు పర్సనాలిటీ టెస్ట్ కొంచెం వ్యారి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇదన్నమాట హార్డ్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే ఇంకా అసలు టాప్ స్కోరు స్కోర్స్ విషయానికి వస్తే అసలు థర్టీ పర్సెంటేజ్ వెయిటేజ్ తీసిన తర్వాత మినిమం క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి సిక్స్టీన్ సెవెంటీన్ మార్క్స్ వస్తాయి అసలు బార్డర్లో ఇటు పాస్ అయ్యాడరా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ బిలో ఉన్న పాస్ అయినటువంటి వాళ్ళకి సిక్స్టీను సెవెంటీన్ ఎయిటీన్ మార్క్స్ వస్తాయి కొంచెం సిక్స్టీ పర్సెంట్ ప్రతి దాంట్లో సిక్స్టీ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళకి ఒక ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ ఉంటారు అదే ట్వంటీ ప్లస్ ఉంటారు వీళ్ళు మీడియం అన్నమాట యావరేజ్ పర్సన్స్ అసలు ఇంకా ర్యాంకర్స్ టాపర్స్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంకా ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ రావు అసలు ట్వంటీ ఫైవ్ అంటే ఫోర్ హండ్రెడ్ టోటల్ తీసుకోర్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అనమాట అసలు తీసుకోరు అంటున్నారు చాలామందికి టోటల్ స్కోర్ ఎంత ఉంటుందో తెలియదు నేను చెప్తాను వినండి మనకి టోటల్ బ్యాటరీస్ ఫైవ్ బ్యాటరీస్ కానీ ఒక్కొక్క టెస్ట్ వచ్చేసరికి ఎనభై మార్కులు క్లాసిక్ బ్యాటరీ వన్ బ్యాటరీ టూ బ్యాటరీ త్రీ బ్యాటరీ ఫోర్ బ్యాటరీ ఫైవ్ ఈ బ్యాటరీ ఫోర్ వరకు కూడా ఎయిటీ 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 మార్క్స్ ఉండిద్ది ప్రతి బ్యాటరీలో కానీ పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసరికి అందులోనే రెండు టీ స్కోర్లు ప్రొడ్యూస్ అవుతాయి పర్సనాలిటీలో ఇది రియల్ గుర్తుంచుకోండి పర్సనాలిటీలో రెండు టీ స్కోర్లు ప్రొడ్యూస్ అవుతాయి ఒక్కొక్క టీ స్కోర్ ఎయిటీ మార్క్స్ వచ్చింది అంటే మీకు పర్సనాలిటీ టెస్ట్ అనేది వన్ సిక్స్టీ మార్క్స్కి జరిగిద్దనమాట పర్సనాలిటీ టెస్ట్ టెస్ట్ అనేది ముప్పై ఐదు మార్క్ ముప్పై ఐదు క్వశ్చన్లకి నూట అరవై మార్కులు కేటాయించబడి ఉన్నాయి మిగిలిన నాలుగు బ్యాటరీస్కి కూడా ఎయిటీ ఎయిటీ కాబట్టి మూడు వందల ఇరవై మార్క్స్ ఇలా టోటల్ చూసుకుంటే ఫోర్ ఎయిటీ మార్క్స్ మీకు సైకో టెస్ట్ అనేది స్టేషన్ మాస్టర్కి జరు జరుగుతుంది ఓకే నాలుగు వందల ఎనభై మార్కులకి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు ఇంక మీరు ఏ ఏ యూట్యూబ్ ఛానల్లో ఏది పెట్టినా మీరు పట్టించుకోవద్దు నేను చెప్పింది నిజం ఫోర్ ఎయిటీ మార్క్స్కి జరిగిద్ది టాపర్స్కి ఫోర్ హండ్రెడ్ దాకా వస్తారు త్రీ సిక్స్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ వచ్చినా ఇబ్బంది లేదు ఇంకా కొంచెం యావరేజ్ అన్నప్పుడు త్రీ సిక్స్టీలోనే ఉండిపోతాడు బిలో ఓకేనా జస్ట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఒక ఫార్టీ ఫైవ్ వేసుకుంటే నలభై ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్లో ఉంటారు ఓకేనా త్రీ థర్టీ త్రీ ఫార్టీలో ఉన్నవాళ్ళు బిలో అన్నమాట ఓకే ఇది గుర్తుంచుకోండి త్రీ త్రీ ట్వంటీ కాడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది యాక్చువల్గా టీట్గా సుమారుగా చెప్తున్నాను ఓకే ఇదనమాట స్కోర్స్ వచ్చేసరికి మీకు లాస్ట్ మినిట్లో చెప్పాల్సింది ఆ బాగా రాయండి పక్కన పట్టించుకోండి అసలు ఇవి కాదు మనం ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఎగ్జామ్ గురించి తెలియ తెలియని విషయాలు తెలుసుకున్నప్పుడే ఎగ్జామ్ టిప్స్ అంటారు ఓకే ఇంకొకటి గమనించండి మీకు ఇప్పుడు షార్ట్ రూట్ టెస్టే అనుకుంటే ఎయిట్ మినిట్స్లో నలభై క్వశ్చన్లు చేయాలి మీరు థర్టీ క్వశ్చన్లే చేశారు ఇంకా సెవెన్ సెవెన్ మినిట్స్లో థర్టీ క్వశ్చన్స్ చేశారు ఇంకా వన్ మినిట్లో టెన్ క్వశ్చన్స్ చేయాలనుకోండి మీకు నచ్చినటువంటి ఆప్షన్ ఆప్షన్ ఏనో టూనో త్రీనో ఏదో ఒక స్టేషన్ సెలెక్ట్ చేసుకొని అన్ని టిక్ చేసేయండి మీకు అందులో ఒకటో రెండో ఏదో ఒకటి మీకు లక్ ఉంటే ఒక రెండు మూడు క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాలు అండి ఒక్క 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 నిమిషంలో మీరు మీ త్రీ క్వశ్చన్స్కి మ్యాక్సిమం ఆన్సర్లు పెట్టేటటువంటి అవకాశాలు లేదా ఒక క్వశ్చన్కే పెడతారు ఈ విధంగా మీరు లాస్ట్ చివరి మినిట్లో మీరు ఎన్ని క్వశ్చన్లు అయితే అటెంప్ట్ చేయలేదో అన్ని క్వశ్చన్లకి మీకు నచ్చినటువంటి ఆప్షన్ని టిక్ చేయండి చివరి మినిట్లో చివరి థర్టీ సెకండ్స్ చివరి వన్ మినిట్ ఉన్నప్పుడు ఈ ట్రిక్ పాటించండి మిగిలిన టైం అంతా మీరు మాక్సిమం ఎన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేయగలరో అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేయండి ఓకేనా ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవుతున్నారంటే సరైన ప్రాక్టీస్ లాగే అవుతున్నారు ఇది ఎగ్జామ్ అటెంప్ట్ గురించి మంచి గైడెన్స్ మంచి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి స్పీడ్ బ్రకిద్ది టైం మేనేజ్మెంట్ కుదిరిద్ది ఎక్కువ క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఇంకా మీకు టీ స్కోర్ల గురించి చెప్పాను టీ స్కోర్ మినిమము సిక్స్టీన్ మార్క్స్ బిల్ వస్తాయి ఇంకా టాప్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే డిఫరెన్స్ టెన్ మార్క్స్ తేడా ఉండిద్ది మీరు బిలో ఓడికి టాప్ ఓడికి టెన్ మార్క్స్ డిఫరెన్స్ ఈ యొక్క సైకోమెట్రిక్ టెస్ట్లో రావటం జరిగింది ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేటటువంటి బ్యాటరీస్ ఏంటంటే చాలామంది ఫెయిల్ అయిపోతారు అది ఒకటి పర్సనాలిటీ టెస్ట్ ఫస్ట్ నెంబర్ వన్ పర్సనాలిటీ టెస్ట్లో ఎక్కువ మంది ఆ తర్వాత క్లాసిఫికేషన్ టెస్ట్లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు ఇంకా తర్వాత ఆర్ట్ సంబంధం కదా ఇందులో క్వాలిఫై ఇందులో డిస్క్వాలిఫై అవుతారు మ్యాక్సిమం మెంబర్స్ దీనికి ర్యాంక్స్ ఇస్తే ఫస్ట్ ర్యాంక్లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేటువంటి వాళ్ళు పర్సనాలిటీ టెస్ట్ ఆ తర్వాత క్లాసిఫికేషన్ ఆ తర్వాత ఆర్డ్ నెంబర్ సమ్ ఎందుకంటే ఆర్డ్ నెంబర్ అమ్మ ఎందుకు అవుతారంటే మీరు ఒకటి లెక్కేస్తారు మధ్యలో ఒకటో మూడో ఐదో ఏడో తొమ్మిదో మిస్ అవుతారు దానివల్ల క్వశ్చన్ ఆన్సర్ అనేది వ్యారీ అయిపోయింది ఓకేనా అలా పర్సనాలిటీ టెస్ట్ అనేది నువ్వు ఒక ఆన్సర్ ఇస్తే అసలు వేరే కూడా ఒక ఆన్సర్ ఇస్తాడు అసలు దేనికదా ఆన్సర్ మనమే చెప్పలేం అంత క్రిటికల్గా ఉండింది పర్సనాలిటీ టెస్ట్ క్లాసిఫికేషన్ టెస్ట్ అంటావా నువ్వు టైంకి గుర్తించాలి టైంకి చెయ్యాలి ఓకేనా ఇంకా టాప్ స్కోర్ ఎక్కువగా టాప్ స్కోర్ ఫార్టీకి ఫార్టీ తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి బ్యాటరీస్ ఏంటంటే టెస్ట్లు ఏంటంటే స్పెషల్ స్కానింగ్ ఓకేనా అంటే షార్ట్ రూట్ టెస్ట్ ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఆర్డరింగ్ టెస్ట్ అదే బాక్స్లు నుండి ట్రయాంగిల్స్ ఎక్స్లు ఉంటాయి ప్లస్ వన్నా ప్లస్ టూనా చేస్తాం కదా ఆ టెస్ట్ ఇందులోకి ఫార్టీ ఫార్టీ ఫార్టీకి ఫార్టీ తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఓకేనా ఇంకా ఎగ్జామ్ టిప్స్ ఏంటంటే మీరు స్పీడ్గా టైంకి యాక్యురసీగా చేయడానికి ట్రై చేయండి బ్రదర్ యాక్యురసీ లేదు కదా మనకి ఎగ్జామ్లో తీసుకోడు కదా అంటే యాక్యురసీ ఏంటంటే నేనున్నాను నేను ఫార్టీ బిట్స్ పెట్టాను ఫార్టీ బిట్స్లో టెన్ బిట్స్ అయినాయి అనుకోండి ఒకనా థర్టీ బిట్స్ రైట్ అవుతున్నాయి మీరున్నారనుకోండి థర్టీ బిట్స్కి థర్టీ బిట్స్ యాక్యురసీగా అన్నీ రైట్ కరెక్ట్ ఆన్సర్స్ అప్పుడు నేను ఫార్టీ పెట్టినా మీరు థర్టీ పెట్టిన ఒకటే అంటే యాక్యురసీ అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని రైట్ అనేటువంటివి వచ్చింది కానీ ఎగ్జామ్లో అక్కడసీ చెక్ చేసుకోడు మీకు వచ్చినటువంటి స్కోరుని బట్టే ఆ మీన్ వాల్యూ డిసైడ్ అవటం స్టాండర్డ్ డివియేషన్ డిసైడ్ అవటం మీ యొక్క టీ స్కోర్ అనేది డిసైడ్ అయ్యిద్ది ఓకే ఇది మరి ఎగ్జామ్ టిప్స్ అంటే ఇలా ఉండాలి నా ఆలోచనకు వచ్చేసరికి బాగా రాయండి పక్కనోడితో ఎక్కువ మాట్లాడద్దు మంచిగా నిద్రపోండి ఇవన్నీ ఏంటంటే సొల్లు కబుర్లు అన్నమాట చెప్పవచ్చు అదేంటంటే నార్మల్ ఎగ్జామ్ ఇది సైకో టెస్ట్ దీనికి ఎగ్జామ్ టిప్స్ అనేవి వేరుగా ఉంటాయి ఈ విధంగానే చెప్పాలి ఓకేనా యాక్చువల్గా ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి పక్కన తక్కువ మాట్లాడాలి ఈ టైంలో ఎందుకంటే మనం ఎనర్జీ కన్జర్వేషన్ చేసుకోవాలన్నమాట ఎంత ఎనర్జెటిక్గా ఉంటే అంత స్పీడ్గా ఆ క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తాం జ ఖచ్చితంగా మనము మిస్లీడ్ అవుతాం అనమాట క్వశ్చన్స్ పెట్టేటప్పుడు మిస్లీడింగ్ జరిగిద్ది ఒక ఇప్పుడు వన్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్కి మీరు కనీసం ఒక థర్టీ క్వశ్చన్స్కి రాంగ్ అయినా చేస్తారు తప్పేం కాదు అందులో ఐదు అందులో ఐదు అందులో ఐదు అనుకున్న థర్టీ క్వశ్చన్స్కి రాంగ్ అనే అయ్యేటువంటి అవకాశాలు అంటే అంటే హండ్రెడ్ స్కోర్ అనేది వచ్చిద్ది యావరేజ్ పర్సన్స్కి థర్టీ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్కి హండ్రెడ్ మార్క్స్ యాక్యురెసి రైట్ అయినా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లే కానీ మీరు ఇంకా బెటర్ ఇస్తే మంచిది అనమాట ఇంకేదన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ప్లేలిస్ట్ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో మేము ఎన్టీపీసీ ఎస్ఎంకి రాస్తున్నాము ఫ్యూచర్లో ఎవరైనా ఈ వీడియో చూస్తే మీకు ఈ వీడియో కూడా ఖచ్చితంగా ఉపయోగపడిద్ది ఓకేనా ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి సైకోమెట్రిక్ టెస్టులు క్లాసెస్ ఉన్నాయి ప్రతి వీడియో చేశాను సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటే మటుకి ఫ్యూచర్లో కూడా నేను పెట్టినటువంటి వీడియోస్ ఎగ్జామ్ టిప్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఉపయోగపడతాయి ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయితే తప్పించి మీకు ప్రతి ఒక్కటి నేను పెట్టినటువంటి క్లాసులు ఫ్యూచర్లో చూసేటువంటి వ్యక్తులకు కూడా ఈ యొక్క క్లాసులు ఉపయోగపడతాయి ఒకనా ఫ్రెండ్స్ మరి ఉంటాను అందరూ బాగా రాయండి అందరూ కూడా ఫ్యూచర్లో మాస్టర్ సాబ్ అంటే స్టేషన్ మాస్టర్ అవడానికి అవకాశం ఉంది జాగా చాలా జాగ్రత్తగా రాయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్